జాతీయ అంతర్జాతీయ పోటీలలో అత్యధిక పథకాలు సాధించేందుకు అవకాశం ఉన్న క్రీడ రైఫిల్ షూటింగ్ అని తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో 10వ తెలంగాణ స్టేట్ షూటింగ్ కాంపిటీషన్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో మన క్రీడాకారులు అనేక పథకాలు సాధించారని చెప్పారు. వ్యక్తిగత విభాగంలో అనేక పథకాలు సాధించే అవకాశం ఉన్న క్రీడా రైఫిల్ షూటింగ్ అన్నారు. తక్కువ సమయంలో జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం షూటింగ్ క్రీడలో ఉంటుందన్నారు. పురుషులు, మహిళలు, సబ్ జూనియర్, జూనియర్, వెటరన్ విభాగాలలో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రీసెంట్గా అంజనీ కుమార్ సార్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. వాళ్ళ బాబు కూడా జైష్వాల్ నా దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రజెంటు ఎన్పిఏ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ అభినవ్ ఐపీఎస్ గారు కూడా నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎవరైనా డిపార్ట్మెంట్ తరఫు నుంచి వచ్చి మా ఆఫీసర్ చెప్తే నేను ట్రైనింగ్ గైడ్ చేస్తాను. నేను యాక్చువల్గా ఇంటర్నేషనల్ మెడలిస్ట్ని, తర్వాత నేషనల్ రినౌండ్ షూటర్ని, ఐఎస్ఎస్ఎఫ్ కోచింగ్ చేశాను, నేషనల్ కోచెస్ కోర్స్ కూడా చేశాను. నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే షూటింగ్ అంటే మొదటి ఇంట్రెస్ట్, దానివల్ల నేను కంటిన్యూగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటా. మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా వస్తే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను. ఏంటంటే ఈ స్పోర్ట్లో రాణించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మంచి కోచ్లు కావాలి, మంచి కోచ్లతో పాటు మంచి ఎన్విరాన్మెంట్ కావాలి. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కట్టినది, కొంచెం ఇదై ఉంది. దీనికి ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ కనుక ఇస్తే, ఇప్పుడు ఏంటంటే ఓన్లీ టీఆర్ఏ డబ్బులతో, టీఆర్ఏ వాళ్ళ మెంబర్షిప్ తోటే నడుస్తుంది మెంబర్షిప్. మా అమిత్ సాంగీ గారి నాయకత్వంలో ఆయన వాళ్ళకి తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచి పోలప్ చేసిన డబ్బులు, అట్లా మా ఆయన సొంత డబ్బులతో దీన్ని ముందుకు అట్లా నడిపిస్తాం. ఇంకా దీనికి కనుక గవర్నమెంట్ సపోర్ట్ కనుక తోడైతే ఇంకా మనం నేషనల్ మెడలిస్టులని, ఇంటర్నేషనల్ మెడలిస్టులు చాలామంది ఒలింపియన్స్ని మనం తయారు చేయగలుగుతాం. బికాజ్ ఎందుకంటే ఒక్క మనిషి చేస్తున్న దానికి ఎంత ఉంటే దీనికి గవర్నమెంట్ సపోర్ట్, అట్లాగే పబ్లిక్ సపోర్ట్ కూడా, ఈ పేరెంట్ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా చాలా ఉంటుంది. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నది 2002 ఆఫ్రో ఏషియన్ గేమ్ అప్పుడు ఈ రేంజ్ ఇనాగ్రేషన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ నడుస్తుంది. ఆ టైంలో ఫెసిలిటీ చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి ఫెసిలిటీ చాలా తగ్గాయి. పర్టికులర్లీ షూటింగ్ గురించి, షూటింగ్లో మంచి గేమ్ ఉంది, కాస్ట్లీ గేమ్ ఉంది, కానీ ఇక్కడ ఫెసిలిటీ చాలా తక్కువ ఉన్నాయి. మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రాకు రిక్వెస్ట్ చేస్తున్నాం, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. 10th తెలంగాణ స్టేట్ ఈవెంట్ నడుస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఇంచుమించు 1000 మంది పై ఎక్కువగా మన దగ్గర స్టూడెంట్ పార్టిసిపేట్ చేస్తారు ఆల్ ఈవెంట్స్లో. 10 మీటర్స్, 25 మీటర్స్, 50 మీటర్స్ రైఫిల్ పిస్టల్ కాంపిటీషన్స్ అవుతున్నాయి. 10 మీటర్స్ది రైఫిల్ పిస్టల్ ఉంటుంది, 25 మీటర్స్ కూడా ఇంకో ట్రాప్ స్కీట్ కూడా ఉంది. ఇక్కడనే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇక్కడ ఏపీ, తెలంగాణవి రెండు అవుతున్నాయి ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వేరే స్టేట్స్కి వెళ్ళి కూడా వస్తారు, కర్ణాటక, తమిళనాడు, అక్కడ సౌత్ జోన్ మొత్తం అక్కడ ఇక్కడికి వస్తారు. రెండులో కన్స్ట్రక్ట్ అయ్యి ఉంది, అప్పటి నుంచి షూటర్స్ అందరికీ కూడా ఆదరణగానే ఉంది. అండ్ ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ని, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని, నేషనల్ ప్లేయర్స్ని ప్రతి ఒక్కరిని తెలంగాణ నుంచి, ఏపీ నుంచి ప్రొడ్యూస్ చేసిన ఏకైక షూటింగ్ రేంజ్ ఇదే. ఒలింపియన్స్ మన తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేశారంటే గగన్ నరంగ్ గారు అయినా కానివ్వండి, చెన్నై కానివ్వండి, అండ్ ఈషా సింగ్ కానివ్వండి, ముగ్గురు ఒలింపియన్స్ మనకి ప్రొడ్యూస్ చేసిన షూటింగ్ రేంజ్. ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ అయితే చెప్పక్కర్లేదు, కావాలంటే మంది ఉన్నారు, షార్ట్ గన్లో కానివ్వండి, రైఫిల్లో, పిస్టల్లో కానివ్వండి. అండ్ మనకి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ 10 మీటర్స్ షూటింగ్ రేంజ్, 25, 50 మీటర్స్ ట్రాప్ స్కీట్, 5 రేంజెస్ ఉంటాయండి ఇక్కడ. ఈ కాంపిటీషన్ 21st నుంచి స్టార్ట్ అయింది, 27th వరకు ఉంది. పార్టిసిపెంట్స్ ఈసారి చాలా ఎక్కువ వచ్చారు, మోర్ దెన్ 650 పార్టిసిపెంట్స్ వచ్చారు ఫ్రమ్ తెలంగాణ మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్ నుండి. దీంట్లో ఇప్పటివరకు మేము 10 మీటర్ ఎయిర్ రైఫిల్ కంప్లీట్ చేసేసాము. సబ్ యూత్ కేటగిరీ, యూత్ కేటగిరీ, జూనియర్, సీనియర్ అండ్ మాస్టర్స్ కేటగిరీ, 5 కేటగిరీస్ ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేము ట్రాప్ స్కీట్ కూడా కంప్లీట్ చేసాము, షార్ట్ గన్ ఈవెంట్స్, ఫైర్ ఆర్మ్స్ ఇవి. సో ఈవెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. రేపు ఈవినింగ్ మాకు 5 గంటలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఉందండి.